తెలంగాణలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ వస్తున్న ప్రజాదరణ చూసి వారు లేక టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తున్నారని మండల బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బండి సంజయ్ చిత్రపటానికి మండల బీజేపీ నాయకులు బాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాసరెడ్డి, దండవేణి రజనీకాంత్, పయ్యావుల ఎల్లయ్య, కామల్ల ఎల్లేష్, బోయిని రంజిత్, నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, అనగోని అవినాష్, తిప్పారపు శ్రవణ్, మామిడి హరీష్, బత్తిని సాయిగౌడ్, రేపాక అనిల్, అమ్ముల అశోక్, గౌరవేణి శ్రీకాంత్, సిరికొండ మహేందర్, ఒగ్గరి ముత్యం, చెల్లూరి భాను, గొర్రె అనిల్, ఎలుకా పవన్, మామిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కొందరు అవివేకులు టీఆర్ఎస్ నాయకులు వారి దిష్టి బొమ్మ దానం చేశారు కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయాలి. ఈ రామమందిరకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి ఇది అందరి ఇంటిలో నుంచి మా వంతు కూడా ఆ గుడికి చెందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు, మీకు పోయేకాలం దగ్గర పడ్డది, మీ అధికార దాహాన్ని మొత్తం తీరుస్తాం. 2023లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుంది. మీ అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారత్ మాతా కీ.